పేతురుని చూచి ప్రభు అన్నాడు. 13:38 పేతురు, నువ్వు నా కోసం ప్రాణముడు కూడా ఇస్తావా? కోడి కూటకు మునిపే 3 సార్లు ఈ యేసు ఎవడో నాకు తెలియదని అప్ప నువ్వు పొంగుతావు, కానీ నీకోసం నేను ప్రార్థన చేసి ఉన్నాను. నీ విశ్వాసం కోల్పోకూడదని నీకోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. ఇది తండ్రిని ప్రార్థన. అవును, ప్రతి కుటుంబాన్ని కంద్రకోళముగా మార్చుటకై, రకరక విధముగా నాశనం చేయుటకై దుష్టుడు పోరాడుతూ ఉంటున్నాడు. అది ఒక సైడ్ స్టోరీ మాత్రమే, కానీ మరోవైపు మనతో ఉండి ఇటువంటి బలహీనమైన శిష్యులను ప్రభు ఏం చేశాడు తెలుసా? యోహాను సువిశేషం 17:9 చూస్తున్నాం, వారందరినీ చతపరచి వారితో ప్రార్థిస్తున్నాడు. దుష్టుడు తన ప్లాన్ ప్రకారం దేవుడి బిడ్డల్ని కుటుంబాలని పాడు చేయటకు ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు ఎలా కుటుంబాలని, క్రైస్తవ కుటుంబాలని కాపాడుతున్నాడు, ఎలా మన కుటుంబాలు యేసయ్య కాపాడగలడు, రక్షించగలడు, మనల్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడు, మన కుటుంబం ఎలా శక్తిగల కుటుంబంగా మారవచ్చు. అవును, సాతాను కొగగా మన కుటుంబాలని, మన హృదయాల్ని సాతాను మార్చుటకు ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడు మాట వింటాము. వారితో కలిసి ప్రార్థించిన యేసు చెప్తున్నాడు, వింటాం. మత్తయి సువిశేషం 21:12-13. అంతట యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారిని బయటకు వెడలగొట్టి డబ్బులు మార్చువారి బల్లలను పావురములను అమ్మువారి పీటలను పడద్రోసి నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది. కానీ మీరు దానిని దొంగల గుహగా చేయుచున్నారా? ఇలా దొంగలు ఏం చేస్తారు? డబ్బును, మనుషులను మోసగించి ఒక్కొక్కరిని నాశనం చేయు పనిని ఈ పరిశుద్ధ ఆలయంలో, ఈ పరిశుద్ధ కుటుంబంలో సాతాను తీసుకొని వస్తాడు. కానీ యేసు ఆ దుష్టుని వెళ్ళగొట్టి తనతో వచ్చిన శిష్యులతో కలిసి ఆ ఆలయములో ప్రార్థించాడని, ఆ ఆలయమును ప్రార్థనా మందిరముగా మార్చాడని పవిత్ర వాక్యం నేర్పిస్తుంది. మనం ఇంతవరకు విన్నాము ఎలా యేసుని కుటుంబం తాకపడింది, ఎలా ఎలియాను హృదయం జీవితం తాకపడింది, ఎలా ఎఫెసియన్ సంఘం సాతాను ద్వారా తాకపడింది. కానీ ప్రభు ఎలా తన కుటుంబాన్ని కాపాడుతున్నారనే రహస్యమును మనం నేర్చుకున్నాము. అవును, ఆయన దేవుని కుటుంబాల్ని, దేవుని బిడ్డల్ని కాపాడు మార్గంలో ఒకటిది. ఈరోజు నేర్చుకుంటున్నాం ఆయన ఏం చెప్తున్నాడు, నా బిడ్డల్ని హృదయమును, నా బిడ్డల్ని దొంగ కొగగా మార్చి దానిలో దుఃఖము, వేదన, కలహము, మరణము తీసుకొని వచ్చినావా సాతాను? ఆయన వెళ్ళగొడుతున్నాడు, శుభ్రపరుస్తున్నాడు, ఆ కుటుంబాన్ని ప్రార్థనా మందిరముగా మార్చుతున్నాడు. దుఃఖము, వేదన, కలహము, డబ్బు పిచ్చు దానితో కుటుంబాన్ని నింపి ప్రార్థనతో దేవునితో నిలబడకుండా చేసిన దాన్ని ప్రార్థనా శక్తితో ఆయన నింపాడని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఒక నిమిషం కొద్ది చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకుంటాం. అవును, మన కుటుంబం కూడా ఒక ప్రార్థనా మందిరముగా మారుతున్నప్పుడే సాతాను తందరం నుండి మన కుటుంబమును ఆయన కలహమిచ్చే, ఒక్కొక్కరిని కూర్చి అధైర్యపరచే, గాయపరచే,
కునుకుతున్న హృదయముతో మనల్ని పనికిరాని వారిగా మార్చుటకు మనమే ఎలా ఎలియాలాగా తన శిష్యుని విడిచిపెట్టి దేవుడిచ్చిన పనిని విడిచిపెట్టి అన్నిటిని విడిచిపెట్టి సాతాను ఉన్న చోటకే చేరుకొని నేను చనిపోతా ఆత్మహత్య చేసుకుండా సాతాను భయంకరముగా దేవుని బిడ్డల్ని వేరుపరచి వారిని జీరోగా మార్చి నరకానికి లాగుకొని పోతున్నాడు. కానీ దేవుడు వదలలేదే, ఆ ఎలియాను వదలకుండా తన శిష్యులను వదలకుండా కాపాడిన అదే దేవుడు ఆయన కాపాడుటకు ఆయన వాడుకుంటున్న మార్గంలో ఒకటి నా ఇల్లు ప్రార్థనా మందిరముగా మారుతున్నప్పుడు నా ఇంటిని నాశనం చేయుటకు నా ఇంటితో పోరాడుతున్న సాతాన్ని నా బిడ్డలు జయించగలరనే రహస్యమును నేర్పిస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన లేని ఇల్లు సమస్యలు శోధన ఆటంకాలు మధ్యలో దుష్టుడు దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని దొంగ కొగగా మార్చుతున్నప్పుడు ఆ కుటుంబంలో ప్రార్థన లేదంటే అంతే, ఆ కుటుంబంలో సాతాను ప్రవేశించి ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. అందుకే ఆది గ్రంథం 4:26 చెప్తున్నాడు, నువ్వు దేవుని నామమును పిలిచి నువ్వు తల ఎత్తుకుని జీవించాలి. అందుకే యెషయా 56:6 చెప్తున్నాడు, నీవు నీ దేవుని కలహ సమయంలో వేదన గడియలో నీకేం అర్థం కావట్లేదా, ఆ గడియలో నీ వెలుగు వెలుగిచ్చే దేవుని పిలువుము. అందుకే యెరేమియా 29:13 నీవు పూర్ణ మనస్సుతో నన్ను పిలచినా నేను నీ చెందకు వస్తానంటున్నాడు. అవును, అందుకే హెబ్రియలకు రాసిన లేఖ 7:25 నీ కొరకై రేయింపబడో తండ్రిని చూచి ప్రార్థించుటకే ఆయన బ్రతుకుతున్నాడు. ఆయన బ్రతికేది నీ కొరకై అంటున్నాడు. నా బిడ్డలు ఎక్కడ పడిపోయినారో, నా బిడ్డల్ని కుటుంబం ఎక్కడ చెదరిపోతుందో దాన్ని గమనించిన తండ్రి ఈ బిడ్డలు ఒంటరిగా ఉండకూడదు. కొన్నిసార్లు వారు భర్తలను వారు అర్థం చేసుకోలేరు. కాపాడవలసిన భర్తను స్త్రీలు గాయపరుస్తారు. నిలబడవలసిన భార్యతో నిలబడకుండా ఆ తన భార్యని నిందించవచ్చు. సాతాను చేయు కార్యాలు భయంకరమైనవి. కానీ వారిని ఆ స్థితిలో వదలకుండా ఉండుటకే ఇదిగో నేను తండ్రి కుడి ప్రక్కన ఉండి నీ కోసం మనవి చేయుటకే నేను బ్రతుకుతున్నానని సత్యమును మనకు నేర్పిస్తున్నాడు. ఆయన తండ్రిని చూచి మన కోసం మనవి చేస్తున్నాడు మాట. కుడి చేతిని పైకి లేపి మీ మనస్సుని మీరు అధైర్యపరచకుండా ముందుకు సాగిపోవాలి. ప్రార్థనా వీరుడిగా మారాలి. బయట ఉండి దుష్టుడు ఎలాని కుటుంబాన్ని తాకినను నీ హృదయమును తన ఆలయముగా మార్చుకొని నీతో ఉన్న ఆ దేవుని గుర్తించుకోవాలి. ఆయనతో సహవాసం చేసుకోవాలి. ప్రార్థనా శక్తి చేత దుష్టుని నువ్వు జయించాలి. కుడి చేతిని పైకి లేపి ఆయనతో ఆయనకు నిన్ను పూర్తిగా అర్పించుకుంటావా? ఆయనకు పూర్తిగా అర్పించు. ప్రభువా నేను సోలిపోనయ్యా చెప్పు ఆయనతో. వీరుడుగా ఉంటాను మనస్సును చెదరిపో నీయను, వీరుడుగా ఉంటాను మనస్సును చెదరిపో నీయను, ఆవు పాల నుండి రుచికల నెయ్యి మాకు పొసగెదము, నమ్మే నేను
ఎన్నమా నీతో ఉందెల్లేదని నా మిత్రమా జీవితములో